రేపు పొద్దున ప్రాంతాల్లో సుప్రీం కోర్టు ఏ చెప్తుంది ప్రభుత్వాలు ఎన్నికలకు అయినా వెళ్ళండి అని. ఉద్యోగస్తులు ఏం చెప్తారు అప్పుడు? ఇస్తాం ఎన్నికల్లో ప్రయత్నం పార్టిసిపేట్ చేస్తాం. చేస్తారా లేదు మేము పార్టిసిపేట్ చేయమని చెప్తారా అప్పుడు కూడా? చాలా స్పష్టంగా ఉన్నాం మేము. మాకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని, మాకున్నటువంటి భయాందోళనని మాత్రమే, కేవలం వ్యాక్సిన్ పంపిణీ గురించి మాత్రమే. ఈ వ్యాక్సిన్ని మాకు అయ్యా ఒక డోసు ఇస్తారు, మళ్ళా 2 వారాల్లో ఇంకో డోసు ఇస్తారట, అది కంప్లీట్ చేస్తే మాకు భయం పోతుందనేటువంటి ఒక వాదనని మేము చెబుతున్నామే తప్ప మాకు లోపల హిడెన్ అజెండాలు ఏమీ లేవు. సరే మీరు చెప్తున్నారు ఓకే సార్, ఎవరికైనా సుప్రీం కోర్టు చెప్తే రాష్ట్ర ఉన్నాయో ప్రభుత్వం మాకైతే ఎన్నికలకు లేవు. వెళ్ళాల్సిందే కదా, మీరు వెళ్తుంది ఎన్నికలు పెట్టండి అని చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎన్నికలకు వెళ్ళాలి, వెళ్ళాల్సిన సందర్భంలో కూడా మళ్ళీ మాకు 2 డోసులు ఇచ్చిన దాకా ఆగాలి అంటారా? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ఎన్నికలకి పోతారా లేదా? అదే మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి మా వాదన వినిపించిన తర్వాత, మా రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి ఇచ్చిన తర్వాత, వారిరువురు కూడా రేపు ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మా ఉద్యోగుల యొక్క వాదన కూడా నిన్న ఇక్కడ హైకోర్టులో వినిపించలేదు, కానీ మేము సుప్రీంకోర్టులో వినిపించమని ఇన్ రైటింగ్ రాసిచ్చాం. కాబట్టి 90% మేము 100% దాదాపుగా మా వాదనని కూడా, ఎందుకంటే హైకోర్టు బెంచి కూడా తీసుకుంది పరిగణలోకి, అదే దాన్ని ఇంకా మెరుగ్గా సుప్రీంకోర్టులో కూడా మా వాదనని ఒప్పుకుంటుంది అనుకుంటున్నాను. మా వ్యాక్సిన్ తీసుకోకుండా, ఎందుకంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగమవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, వ్యాక్సిన్ని మొదటి విడత, ఓకే సార్, ఓకే, మీ వాదనకు అనుకూలంగా రాష్ట్రం కూడా గట్టిగా వాదిస్తుంది, మీ వాదనకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తే వెల్ అండ్ గుడ్, మీరు అనుకున్న జరుగుతుంది. ఇన్ కేస్ రాకపోతే, ఎందుకు ఇన్ కేస్ అని నేను 2 సార్లు అంటున్నానంటే, కేరళకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేము నిర్వహించలేము అని చెప్తే సుప్రీంకోర్టు నథింగ్ డూయింగ్, ఎలక్షన్ పెట్టాల్సిందే అని చెప్పింది, ఎలక్షన్ పెట్టింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం. అదే పరిస్థితి ఇక్కడ వస్తే ఉద్యోగులు ఏం చేయబోతున్నారు అనేది నా క్వశ్చన్. మేము తప్పకుండా ఒకవేళ అలాంటి పరిస్థితి అంటే ఏది కూడా జరగబోయేదాన్ని ఊహించుకొని చెప్పడం అనేది మేము పెద్దగా దాన్ని అనుకోము. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి పట్టమనంటే అప్పుడు కూడా మా వాదన ఇదే, మాకు ఎవరు భరోసా ఇస్తారనే విషయాన్ని మాట్లాడతాం. అవి కోర్టులైనా పర్లేదు, లేకపోతే ప్రభుత్వం అయినా పర్లేదు, గవర్నర్ అయినా ఎవరైనా పర్లేదు, మాకున్నటువంటి భయంలో మాత్రం మార్పు లేదు. అది ఎట్టబోతుంది? ఒక ఆయన జీవితం ఇంకో మా వాదన ప్రభుత్వం కూడా ఏ హామీ ఇస్తే భరోసా ఇస్తే ఉద్యోగస్తుల ప్రాణాలకు రక్షణ ఉంటుంది? వ్యాక్సిన్, వ్యాక్సిన్ కాకుండా వేరే భరోసాను యాక్సెప్ట్ ఓన్లీ వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే 2 వ్యాక్సిన్లు అవ్వాలంటే 60 రోజులు, 60 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగడానికి వీల్లేదు. చాలా క్లియర్ గా మీరు చాలా క్లియర్ ఉన్నాం, చాలా క్లియర్ ఉన్నాం. మాకు వ్యాక్సిన్ లేని రాష్ట్ర ప్రభుత్వం ఇంకెవరైనా వచ్చే 60 రోజులు 2 డోసులు తీసుకునే వరకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరు. బోల్డ్ స్టేట్మెంట్. చేయలేము, చేస్తే ప్రమాదం ఉంది, చచ్చిపోతాం. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజు ఈ యొక్క వ్యాక్సిన్ ని ఎందుకు మీరు పంతానికి పోతున్నారు అడిగితే ఏం చెప్తారు ఎస్సీసీ గారు? దానికి సమాధానం చెప్పాలి ఆయన కూడా. అంటే ఎవరైతే ఎన్నికలు వద్దు అని చెప్తున్నారో వాళ్ళ మోటో వేరే ఉంది అనేది ఎన్నికల కమిషన్ చెప్తున్న మాట. విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు మేలో ఎన్నికలు పెడతాం, జూన్ లో ఎన్నికలు పెడతామని. బయట వ్యక్తులు ఏ రకంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది చెప్తారు చాలా ఓపెన్ గా. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చెప్తున్నారు ఇదే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంతకాలం ఎన్నికలు జరగనీయమో అని. సో అలాంటి స్టేట్మెంట్ల వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఉన్నారు కాబట్టి ఎన్నికలు జరగొద్దని ప్రభుత్వం అనుకుంటోంది, దానికి సంబంధించిన గ్రౌండ్ని ఎటువంటి ప్రిపేర్ చేస్తుంది తప్ప నిజంగా ఈ ప్రభుత్వానికి ప్రజలపైనో లేకపోతే వ్యాక్సిన్ సంబంధించిన ఇష్యూ కాదు అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైపు నుంచి వస్తున్న వాదన. చాలా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి ఒకటే కోరుతున్నాను, నిజంగా ఆయనకి ఈ రాజకీయ పార్టీలు ఏం చెప్తుంది ఆయన పక్కన పెడదామండి. వాళ్ళు 100 రకాలు మాట్లాడుకుంటారు, అవన్నీ ఆయన పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకు మేము ఇంత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంఘాలుగా ఒక పెద్ద వ్యవస్థ ఇది, ఇంత పెద్ద వ్యవస్థని అయ్యా ఒక 2 మాసాలు వ్యాక్సిన్ ఇస్తున్నారు చూద్దామనంటే ఎందుకు ఆయన ఆ ఒప్పందానికి, ఆ డిస్కషన్కి కనీసం మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా, మా వాదన వినకుండా, ఇన్ రైటింగ్ మేము అపాయింట్మెంట్ ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా ఎందుకు దాటేస్తున్నాడో సమానం చెప్పాలి. ఆయనలో ఏమి హిడెన్ అజెండా ఉంది చెప్పండి ఓపెన్గా. ఏముందని మీరు అనుకుంటున్నారు? ఏంటి మీకున్న అనుమానం? మేము అనుకోవడం కాదు, ఏముందో చెప్పాలి. మా దగ్గర ఏం లేదు, ఆయన ఏమి లేకపోతే మా బాధని ఒక పెద్ద ఉద్యోగి, మేము చిన్న ఉద్యోగి, అంతే కదా తేడా? ఇలా కదా మా మాటలు. మెన్ను, మెటీరియల్ అండ్ మనీ మూడు ఇవ్వాల్సింది ఎవరు? ఆయన దగ్గర లేవు కదా మెన్, మెటీరియల్ అండ్ మనీ ఈయన దగ్గర లేవు. ఎవరు ఇవ్వాలవి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ మూటిల్లో ప్రధానమైనటువంటిది సిబ్బంది. ఆ సిబ్బందిలో ఉద్యోగులు, పోలీసులు,
ఇద్దరం కూడా భయపడుతున్నామయ్యా, మాకు వ్యాక్సిన్ ఇవ్వమంటే ఇదేమన్నా గొంతమ్మ కోరికండిది, లేకపోతే మాకేమన్నా వేరే డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఛార్జెస్ పెంచండి, జీతాలు పెంచండి, అదే మాకు అడుగుతుంది. ఆలోచించాలి.